ఇటీవల జరిగిన మోహన్ బాబు గాయత్రి ఆడియో వేడుకలో మంచు ఫ్యామిలీ తమలో తాము పొగడ్తలతో ఈ సభను నింపేశారు. సాధారణంగా సినిమా ఫంక్షన్స్ అంటే పొగడ్తలు, ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేడాలు మామూలే. అయితే మంచు వారి సభలో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఆ సభలో పాల్గొన్నా అందరూ మంచు భజన చేయాల్సిందే. ముఖ్యంగా వారి కుటుంబంలో వారిని వారికి వారే పొగడేసుకుంటూ ఉంటారు. ఇక ఈ వేడుకలో శ్రియ గురించి మంచు మనోజ్ చేసిన కమెంట్స్ తానేదో జోక్ వేస్తున్నట్లుగా, మంచు విష్ణు అనసూయపై చేసిన కమెంట్స్ చూసేవారికి వినేవారికి చాలా ఇబ్బందిని కలిగించాయి. ఇక బ్రహ్మానందమైతే మోహన్ బాబును చూసి దేవుళ్ళు కూడా భయపడతారని చేసిన స్పీచ్ టూ మచ్. మోహన్ బాబు వారి ఫ్యామిలీ తనకు గాయత్రి ఆచారి అమెరికా యాత్రలో ఛాన్సులు ఇచ్చినందుకు బదులుగానా అన్నట్లు దేవుళ్లను కించపరుస్తూ బ్రహ్మానందం చేసిన ఓవర్ యాక్షన్ మరీ శృతిమించగా అలా చెయ్యవద్దని మోహన్ బాబు కూడా ఖండించలేదు. ఇక గాయత్రి చిత్రంలో మోహన్ బాబు హీరో విలన్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలు చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శివాజీ పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నాడు. ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడంటూ మరోసారి మోహన్ బాబు తన పుత్రోత్సాహం చూపించాడు. ఈ చిత్రం టైటిల్ గాయత్రి తనకు, మదన్కి, రచయిత డైమండ్ రత్నబాబు వంటి ఎవ్వరికీ నచ్చలేదు. కేవలం పరచూరి గోపాలకృష్ణకి నచ్చి గాయత్రి అనే పేరు వెనుక ఉన్న గొప్పతనాన్ని ఆయన చెప్పడం, మంచు విష్ణు కన్విన్స్ చేయడంతోనే తాను ఆ టైటిల్ను ఓకే చేశానని చెప్పాడు. గాయత్రి 100% అద్భుతమైన కథ కాబట్టే ఒప్పుకున్నాను. చాలా ఏళ్ల తర్వాత సంతృప్తినిచ్చిన పాత్ర. శ్రియాతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఇందులో ఆమె ఫ్లాష్ బ్యాక్లో శివాజీ భారీగా నటించింది. ఆ పాత్రను ఒప్పుకోవడం అంటే సవాల్ని స్వీకరించడమే. ఆమె క్రమశిక్షణతో తన పని తాను చేసుకుపోయేది. అద్భుతంగా నటించింది, అంతే అభినందించాను. అంతేకాదు ఆ వేడుకలో నేను ఆమెని పొగడలేదు. అభినందన వేరు, పొగడ్త వేరు అని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. మరి ఆయన తన కుమారులు కుమార్తెల మీద కురిపించేవి అభినందనలా పొగడ్తలా?